Hello guys, hope all doing great. Welcome back to the channel. Let's find the facts. Mainampally Rohit. ఎవరికి తెలియని వాళ్ళైతే ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరికైతే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇతను అంత ఫేమస్, ఇతను చేసే సోషల్ సర్వీస్ అనేది అంత ఫేమస్. ఇతను వచ్చేసి మైనంపల్లి హనుమంతరావు గారికి జన్మించారు. 1997 డిసెంబర్ 1న మైనంపల్లి రోహిత్ గారు జన్మించారు. అయితే మైనంపల్లి రోహిత్ గారి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మైనంపల్లి రోహిత్ గారి దగ్గర ఉన్న కార్స్ వచ్చేసి ఈ హైదరాబాద్లో ఎవరి దగ్గర ఉండవు, ఎందుకంటే అంత లగ్జరీస్ కార్స్ మైనంపల్లి రోహిత్ గారి దగ్గర ఉంటాయి. ఇంకా ఎంతో కాస్ట్లీ కార్స్, ఎంతో స్పీడ్గా వెళ్ళే కార్స్ కూడా మైనంపల్లి రోహిత్ గారి దగ్గర ఉన్నాయి. ఇంకా మైనంపల్లి రోహిత్ గారు వచ్చేసి మైనంపల్లి సేవా సమితి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అందులోకి వచ్చి మైనంపల్లి రోహిత్ గారు ఎంతో సోషల్ సర్వీస్ని చేస్తూ ఉంటారు. ఇతను చేసే సోషల్ సర్వీస్కి ఎంతోమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇతనికి తెలంగాణలో ఏపీలో మాత్రం తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఇతని ఫాదర్ నేమ్ కూడా గుర్తుపడతారు, మైనంపల్లి హనుమంతరావు అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్కి తగ్గట్టే మైనంపల్లి రోహిత్ కూడా ఒక బ్రాండ్ని క్రియేట్ చేశాడు ఈ హైదరాబాద్లో. మైనంపల్లి రోహిత్ గారి దగ్గర ఫెరారీ కార్ ఉంది, మెర్సిడీస్ బెన్స్ జీ వ్యాగన్, హమ్మర్, జీఎంసీ, ఎండీవర్ అనే కాస్ట్లీ కార్స్ ఎన్నో మైనంపల్లి రోహిత్ గారి దగ్గర ఉన్నాయి. మైనంపల్లి రోహిత్ గారు వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, అదేంటి అంటే మైనంపల్లి సేవా సమితి. ఈ సేవా సమితి నుంచి వెళ్ళి హైదరాబాద్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో, ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఎక్కడ ఉన్న మైనంపల్లి రోహిత్ గారు వాళ్ళ సేవల్ని అందిస్తూ ఉంటారు. అయితే మైనంపల్లి రోహిత్ గారితో వాళ్ళ నాన్నగారు మైనంపల్లి హనుమంతరావు గారు ఒక మాట అన్నారంట, నువ్వు ఉన్నంత చదువు బాగానే చదువుకున్నావు కదా డాక్టర్, నువ్వు ఇక్కడ వచ్చి ఏం చేస్తావు, అక్కడ ఏదైనా హాస్పిటల్ పెట్టుకొని మంచిగా వర్క్ చేసుకోవచ్చు కదా అనేసి. అయితే మైనంపల్లి రోహిత్ గారికి సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం, అందుకే మైనంపల్లి రోహిత్ గారు తెలంగాణ ఏపీలో ఎంతో సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. తెలంగాణ ఏపీ అనే కాదు, ఎన్నో రాష్ట్రాలలో మైనంపల్లి రోహిత్ గారిని ఉత్తిగానే గుర్తుపడతారు, ఎందుకంటే మైనంపల్లి రోహిత్ గారు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేసుకున్నారు. ఇంకా మైనంపల్లి హనుమంతరావు గురించి వచ్చేస్తే, మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చేసి మల్కాజ్గిరి ఎమ్మెల్యే. అయితే మైనంపల్లి హనుమంతరావు గారు కూడా చాలా సోషల్ సర్వీస్ చేస్తూనే ఉంటారు. మల్కాజ్గిరిలోనే కాదు, ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడున్నా కానీ మైనంపల్లి సేవా సమితి నుంచి వెళ్ళి, ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి ఎంతో హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, అలాగే నెక్స్ట్ ఎవరి వీడియో కావాలో కూడా ఒకసారి కామెంట్ చేయండి.